ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హైదరాబాద్ హౌస్లో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు ఈ హైదరాబాద్ హౌస్లోనే జరిగాయి. కేవలం ట్రంప్ మాత్రమే కాదు, విదేశాల నుండి వచ్చిన ప్రముఖులతో ఇక్కడే ఎన్నో ప్రతిష్టాత్మక సమావేశాలు జరిగాయి. ఇంతటి ప్రాముఖ్యమున్న ఈ హైదరాబాద్ హౌస్ గురించి తెలుగువారు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ భవనం నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. ఈ నిర్మాణం వెనుక పెద్ద కథ, ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. స్వతంత్రానికి ముందు దేశంలోని సంస్థానాలపై బ్రిటిష్ వారి పెత్తనం ఉండేది. అన్ని సంస్థానాధీశులు ఢిల్లీ వెళ్ళి బ్రిటిష్ వారితో తరచూ సమావేశం అవ్వాల్సి వచ్చేది. ఈ క్రమంలో తాను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా బస చేసేందుకు ఒక ప్యాలెస్ని నిర్మించుకోవాలని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్ణయించారు. ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిజాం ఉండేవారు. అందుకే భారీ ఎత్తున ఈ ప్యాలెస్ను నిర్మించాలని అప్పటి వైస్రాయ్ బిల్డింగ్, అంటే ఇప్పటి రాష్ట్రపతి భవన్లా ఈ ప్యాలెస్ ఉండాలని భావించారట. వెంటనే ఇందుకుగాను 25 లక్షలు మంజూరు చేశారు. ఢిల్లీలో ఆ రోజుల్లో ప్రముఖ ఆర్కిటెక్ట్ అయిన ఎడ్విన్ లుటెన్స్కీకి ఆ పని అప్పగించారు. ఆయన సీతాకోకచిలుక ఆకారంలో యూరోపియన్ మొఘల్ నిర్మాణ శైలిలో హైదరాబాద్ హౌస్కు డిజైన్ చేశారు. 3 ఏళ్ల పాటు నిర్మాణం జరగగా 1921లో పూర్తయింది. నిజాం రాజసం ఉట్టిపడేలా ఈ భవనాన్ని నిర్మించారు. ఆ రోజుల్లో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను పిలిపించి ఈ భవనానికి మెరుగులు దిద్ది అలంకరించారు. బర్మా టేకుతో లండన్లోని ఒక హోటల్ తరహాలో ఫర్నిచర్ను తయారు చేయించారు. మొత్తం 8.5 ఎకరాలలో విస్తరించి ఉన్న హైదరాబాద్ హౌస్ ఇప్పుడు ఢిల్లీలో ఉన్న సుందరమైన భవనాల్లో ఒకటి. అయితే ఈ భవనం నిర్మించాక 10 ఏళ్లకు నిజాం నవాబ్ సందర్శించారు. కానీ ఆయనకు ఈ భవన నిర్మాణం ఏమాత్రం నచ్చలేదు. తాను ఒక రాజసౌధంలా కట్టమంటే గుర్రాల కొట్టంలా కట్టారని ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాజ్యం భారత్లో విలీనమయ్యాక ఆ భవనం కూడా భారత్ ఆధీనంలోకి వచ్చేసింది. 1954లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఈ భవనాన్ని లీజుకు తీసుకుంది. అప్పటి నుండి విదేశీ వ్యవహారాలకు సంబంధించి కీలక సమావేశాలు అన్నీ ఈ భవనంలోనే నిర్వహిస్తోంది. ఈ భవనాన్ని సందర్శించిన విదేశీ ప్రముఖులు కూడా ఫిదా అవుతున్నారు. 1970 వరకు ఈ భవనానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లీజు చెల్లించింది. తరువాత ఢిల్లీలోనే 6.5 ఎకరాలు వేరే స్థలం ఇచ్చి హైదరాబాద్ హౌస్ను పూర్తిగా కేంద్రం తీసేసుకుంది. అయినా పేరు మాత్రం హైదరాబాద్ హౌస్గానే కొనసాగుతుంది. Press the bell icon on the YouTube app and never miss another update.